ఏప్రిల్ తో ముగియబోతున్న రాజ్యసభ సీట్లకు రాజ్యసభ సంబంధించి సీట్లకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఆల్రెడీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల కోలాహలం మొదలైందని చెప్పాలి. అయితే ప్రస్తుతం మొత్తం 17 రాష్ట్రాల నుంచి 55 మంది రాజ్యసభ సభ్యులు ఇప్పుడు రిటైర్ కాబోతున్నారు ఏప్రిల్ నెలాఖరుకి. అందులో ఏపీ నుంచి 4, తెలంగాణ నుంచి 2 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇక ఈ ఎన్నికల షెడ్యూల్ ఎలా ఉందని చూసుకుంటే కనుక మార్చి 6వ తేదీన నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. మార్చి 13వ తేదీన నామినేషన్లకు చివరి తేదీ. మార్చి 26న పోలింగ్ జరుగుద్ది. అదే రోజు సాయంత్రం కౌంటింగ్ నిర్వహిస్తారు. అంటే ఇక్కడ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగే 4 రాజ్యసభ అధికార వైసీపీ ఖాతాలో ఈ 4 స్థానాలు పడబోతున్నాయి. కాబట్టి వైసీపీ నుంచి రాజ్యసభకు వెళ్ళే వాళ్ళ సంఖ్య చాలా, అంటే ఆశావాహుల సంఖ్య చాలా ఎక్కువగానే ఉంది. అయితే వాళ్ళందరినీ రాజ్యసభ పంపించడం సాధ్యం కాదు, కానీ వాళ్ళల్లో 4 జగన్మోహన్ రెడ్డి గారు ఎంపిక చేస్తున్నారు, ఎంపిక చేయబోతున్నారు అనేది ప్రధానంగా. అయితే ఇక్కడ ఎప్పుడైతే మండలి రద్దు నిర్ణయం తీసుకున్నారో ఆ మండలి రద్దు నిర్ణయంతో ఎవరైతే సీనియర్ నేతలు గతంలో పదవులు త్యాగం చేసిన వాళ్ళకి మంత్రులుగా క్యాబినెట్లో చోటు కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు, ఆ ఇద్దరు ఇప్పుడు మండలి రద్దుతో వాళ్ళ మంత్రి పదవులు కోల్పోతున్నారు. కాబట్టి పిల్లి సుభాష్ చంద్రబోసు అలాగే మోపుదేవి వెంకటరమణ వాళ్ళిద్దరికీ ఖచ్చితంగా ఈ రాజ్యసభలలో స్థానం కల్పించబోతున్నారు, రాజ్యసభ సీట్ ఇవ్వబోతున్నారు అనేది ప్రధానంగా ఒక ఆప్షన్ వినిపిస్తున్న ఆప్షన్. అయితే సీఎం జగన్ గత ఎన్నికల ముందే దాదాపు 30 నేతలకి ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. అంటే తను అధికారంలోకి వస్తే 30 ఎమ్మెల్సీకి ఇస్తాము అని చెప్పి హామీ ఇచ్చారు. అయితే చాలామంది ఉన్నారు ఈ నేపథ్యంలోనే రాజ్యసభ సీటు కోసం ఆశపడుతున్న వ్యక్తులు లిస్టు చాలానే ఉంది. గుంటూరు జిల్లాకు చెందిన మర్రి రాజశేఖర్కు ఎమ్మెల్సీతో పాటు మంత్రి పదవి ఇస్తానని చెప్పి గతంలో బహిరంగంగా ప్రకటించడం జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే ఆశావాహులు ఎంతమంది ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం రాజ్యసభకు వెళ్ళే అభ్యర్థుల విషయంలో ఒక క్లారిటీతో ఉన్నారు అనేది కూడా ఈ నేపథ్యంలో జరుగుతున్న ప్రచారం. దాంట్లో భాగంగానే వీళ్ళిద్దరు పిల్లి సుభాష్ చంద్రబోసు, మంత్రి మోపిదేవి వెంకటరమణ వీళ్ళిద్దరూ కూడా ఖచ్చితంగా వీళ్ళకి స్థానం దక్కుద్ది. ఈ 4 స్థానాల్లో ఈ 2 వీళ్ళకే ఖాయమవుతాయి, లేదంటే వీళ్ళిద్దరిలో ఒక్కళ్ళనైనా ఖచ్చితంగా పంపిస్తారు అనేది ఒక ప్రచారం. ఇలాగే వీళ్ళతో పాటు బీసీ కోటాకు చెందిన ఒక వ్యక్తిని కూడా పంపించబోతున్నారు అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. ఇదే టైంలో టికెట్ త్యాగం చేసిన పారిశ్రామికవేత్త ఎవరైతే ఉన్నారో వాళ్ళ అయోధ్య రామిరెడ్డికి కూడా రాజ్యసభ సీటు ఖరారయ్యింది అనేది ఒక ప్రచారం. ఇక బీసీ కోటాలో నెల్లూరు జిల్లాకు చెందిన కావలి మాజీ ఎమ్మెల్యే, ఇటీవలే వైసీపీలో చేరిన బేద మస్తాన్రావు పేరు కూడా దాదాపు ఖరారు చేశారు అనేది ఒక టాక్. దాని మీద ఆల్రెడీ ఒక వీడియో కూడా చేయడం జరిగింది. ఇక 4 అభ్యర్థి ఎవరనే దాని మీద క్లారిటీ రావాలి. మొత్తానికి ఒక 4 అయితే వైసీపీ నుంచి వెళ్ళబోతున్నారు. కాబట్టి బీసీకి చెందిన ఒక నేతతో పాటు అలాగే ఆ ఇద్దరు మంత్రులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మండలి రద్దు కారణంగా పదవులు కోల్పోతున్న వాళ్ళని, అలాగే పారిశ్రామికవేత్త తరపున ఆళ్ళ అయోధ్య రామిరెడ్డిని, వీళ్ళ 4 పేర్లు దాదాపు ఖరారైనాయి. అయితే మండలి ద్వారా పదవులు పోగొట్టుకున్న ఇద్దరిలో ఒకళ్ళని వెళ్తే గనక ఇంకో వ్యక్తిని ఎవరిని పంపిస్తారు అనేది వేచి చూడాలి. మొత్తం మీద వీళ్ళ పేర్లు అయితే ఇప్పుడు ఫిక్స్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ పేర్లు ఖరారు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు అనేది మాత్రం ప్రాథమికంగా అందుతున్న ఒక సమాచారం. అధికారికంగా అయితే ఇంకా ప్రకటించలేదు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.